హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏమిటంటే పెట్రోలు డీజిల్ ధరలపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటం చేయటం. ప్రతిపక్షాలకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెట్రోలు డీజిల్పై పోరాటం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిపైన చిన్న విశ్లేషణ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నిత్యావసర వస్తువులు ధరలు మెయిన్ పెరగటానికి కారణం పెట్రోలు డీజిల్ ధరలు పెరగటమే. ఏ వస్తువు అయినా రేటు మార్కెట్లో పెరిగిందంటే దానికి మూల కారణం పెట్రోలు డీజిల్ ధరలు పెరగటమే. డీజిల్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా రేట్లు కూడా, నిత్యావసర వస్తువులు ధరలు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. కూరగాయలు కావచ్చు, తర్వాత పప్పులు ఉప్పులు ఇటువంటి వస్తువులు కావచ్చు. కాబట్టి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎంతవరకైతే మ్యాక్సిమం తగ్గించగలిగితే దానిపైన నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా వరకు ఆటోమేటిక్గా కిందకి దిగిపోతాయి. ఈరోజు అన్ని రాష్ట్రాల నుండి కేంద్ర ప్రభుత్వం దాదాపు 3.5 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నది. ఈ 3.5 కోట్ల రూపాయలు ఒక్కొక్క రాష్ట్రం నుండి వసూలు చేస్తూ దాంట్లో 41% మళ్ళీ రాష్ట్రాలకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గాయి, కానీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన 5 రూపాయలు మరియు డీజిల్ పైన 10 రూపాయలు మాత్రమే తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు ఇండైరెక్ట్గా ఒక చిన్న నిప్పురవరా చేసింది. ఇప్పుడు ఆ నిప్పురవరా చేసిన ఫలితమే రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పేసి చాలామంది ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాదాపు 35 నుండి 40 రూపాయల వరకు పెట్రోల్ ధరలు తగ్గించాల్సి ఉంది, మరియు దాదాపు 60 నుండి 70 రూపాయల వరకు డీజిల్ ధర కూడా తగ్గించాల్సి ఉంది. అంటే పెట్రోల్ ధర 70 రూపాయలకు డీజిల్ ధర 55-60 రూపాయల లోపలే ఉండాలి యాక్చువల్గా ఎత్తుకుంటే. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోలు డీజిల్ ధరలు 5 రూపాయలు 10 రూపాయలు మాత్రమే తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలపైన భారం వేయాలని ప్రయత్నిస్తున్నది. పన్నులు వసూలు చేసేది కేంద్ర ప్రభుత్వం. ఆ పన్నులు వసూలు చేసిన దాంట్లో 41% రాష్ట్రాలకు ఇవ్వవలసింది పోయి ఆ రాష్ట్ర వాటా కూడా ఇవ్వకుండా ఈరోజు కంటి తుడుపు చర్యగా పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు మాత్రమే తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించండి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఓహో అంటే దీనిపైన తగ్గిస్తే పెట్రోల్ పైన 1.5 రూపాయల నుండి 2 రూపాయలు తగ్గించవలసి ఉంటుంది, డీజిల్ పైన 2.5 రూపాయల నుండి 3 రూపాయలు తగ్గించవలసి ఉంటుంది. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తుందో అప్పుడు మాత్రమే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా కిందకి పడిపోతాయి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుండి రవాణా సౌకర్యాల వల్ల డీజిల్ ధర ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మాత్రమే ఈ నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. ఎగువ రాష్ట్రాల నుండి దిగువ రాష్ట్రాలకు, పొరుగు రాష్ట్రాల నుండి పక్క రాష్ట్రాలకు ఈ రవాణా సౌకర్యాలు ఎప్పుడైతే మెయిన్ డీజిల్ పైన ఆధారపడి ఉంటుంది, డీజిల్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి, ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువుల ధరలు, ఈ మార్కెట్ కూరగాయల ధరలు కావచ్చు, పప్పులు ఉప్పులు ఇటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. మనం ఈరోజు టమాటా రేట్ ఎత్తుకున్నా, ఆనియన్ ధరలు ఎత్తుకున్నా, మనం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. ఎక్కువగా ఈ డీజిల్ రేటు పెరగటం వల్ల ఆటోమేటిక్గా ఈ రేట్లు కూడా, టమాటా ధరలు కానీ మరియు ఆనియన్ ధరలు కానీ పెరిగిపోయాయి. అదేవిధంగా పప్పులు ఉప్పులు రేట్లు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోయాయి. ఈరోజు ఆయిల్ ధర దాదాపు లీటరు 200 వరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇదంతా దీనికంతటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా పన్నులు ఎక్కువ వసూలు చేస్తూ, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వాలపైన మళ్ళీ భారం వేయాలని ప్రయత్నించటం, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పిదమే. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ప్రతిపక్షాలు కూడా దీనిపైన పోరాటం కేంద్ర ప్రభుత్వాలపైన చేయాలి. ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు ఇద్దరూ కలిపి ఢిల్లీలో ధర్నాలు చేస్తే అన్ని రాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి అందరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుని దీనిపై ఒక పాలక పక్షాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ వెళ్ళి ఢిల్లీలో గాన పోరాటం చేయగలిగితే ఈ పెట్రోలు డీజిల్ ధరలు ఆటోమేటిక్గా తగ్గుతాయి,
రాష్ట్రాలు రూపాయి 2 రూపాయలు తగ్గించిన దానివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. పక్క దేశాల్లో అయితే ఇంకా తక్కువగా ఉన్నాయి. మన దేశంలో తప్ప వేరే దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇంత 110 రూపాయలకు వచ్చిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి ప్రతిపక్షాలు మరియు పాలకపక్షం ఈ ధర్నాలన్నీ ఢిల్లీలో చేసి కేంద్రం మెడలు వంచి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేటట్టు ప్రయత్నిస్తే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు అన్నీ చాలా వరకు అందుబాటులోకి వస్తాయి. పెట్రోల్ ధర 70 రూపాయల వరకు, డీజిల్ ధర 55 రూపాయల వరకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. మన నుండి వసూలు చేసిన పన్నులు మనకి 41% మనకి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఢిల్లీలో ఇటువంటి ధర్నాలు గాన కేంద్ర ప్రభుత్వం పైన చేయగలిగితే మనకి ఫలితం ఉంటుందని అందరినీ కోరుకుంటూ ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.